पिता पुत्र पवित्र आत्मनामम आमेन। आगमन कालम मोदटि वारंलो मोदटि बुधवारं प्रिय सहोदरी सहोदरुलारा ईनाटि दिव्य बलि पूजा पठनाल द्वारा देवुडु ओक गोप्प विंदनु गुर्चि मात्लाडुतुन्नाडु। यशया ग्रंथमु 25वा अध्यायमु 6वा वचनं नुंडि 10वा वचनंलो पलुकुतुन्नट्लु अभिषेक्तुडु वेंचेयु कालमुन जरिगिन विंदनु गुर्चि प्रस्तावन जरिगिंदि। దేవుడు సర్వశక్తిమంతుడై తన ప్రజలందరినీ పర్వతం మీదకి ఆహ్వానిస్తాడు, సకల జాతి జనులకు విందు సిద్ధం చేస్తాడు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ దైవలేఖనాల నిగూఢ సత్యాన్ని మనం గమనించాలి. ఈనాడు ముఖ్యంగా మూడు విందులను గురించి నేర్చుకుందాం. ఈ విందులు ఎత్తైన పర్వతాలపై ఏర్పాటు చేయబడినవి. పాత నిబంధనలో చూసినట్లయితే యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనములో సర్వశక్తిమంతుడైన ప్రభు ఈ పర్వతం మీద సకల జాతులకు విందు సిద్ధం చేయును. దేవాది దేవుడే స్వయాన తన ప్రజలకు సియోను కొండపై విందును సిద్ధం చేస్తాడని యెషయా ప్రవక్త వివరిస్తున్నాడు. ఆ విందు కని విని ఎరుగని ఒక గొప్ప విందు. ఆ విందులో ప్రశస్త మాంసభక్షముతోనూ మధువుతోనూ కూడి ఉంటుంది. శ్రేష్టమైన ద్రాక్ష రసమును కొవ్విన మాంసముతో విందును తయారు చేయబడును. ఆ విందును భుజించిన వారు ఆనంద సంతోషములతో సంభ్రమాశ్చర్యములతో నిండిపోతారు. వారిలో ఉన్న బాధను విచారమును దుఃఖమును ప్రభువే వారి నుండి తొలగిస్తారు అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రజలందరూ కూడా దేవుడే రక్షించువాడని వారి ప్రభువాన్ని అంగీకరిస్తారు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. రెండవ విందు ఏంటంటే, కొత్త నిబంధనలో చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 29వ వచనంలో యేసు ప్రభు గల్లయ సముద్ర తీరమున ఒక కొండపై కూర్చుండి ఉండటం గమనిస్తున్నాం. కొండ అనేది ఒక ఎత్తైన ప్రదేశం, ఒక పవిత్రమైన ప్రదేశంగా మానవులు భావిస్తారు. ఎంత శ్రమపడి ఎక్కితే అంతగా దైవదర్శనం కలుగుతుందని నమ్మేవారు లేకపోలేదు. కొండగుడి మెట్లు పైకి మోకాళ్లతో వెళ్లే భక్తులు లేకపోలేదు. అది అంతా తమలో ఉన్న దేవుని మీద ప్రేమ విశ్వాసము అని చెప్పుకోవచ్చు. ఎంత కష్టపడి ఎక్కితే అంత అధికమైన దేవుని వరాలు వస్తాయి అని విశ్వసించువారు గోకొల్లలు. ఈనాడు సువార్త పట్టణంలో యేసుక్రీస్తు ఒక కొండపై కూర్చున్నారు. అష్టకష్టాలు పడి ప్రజలు ఆయన బోధనలను వినటకు కొండను ఎక్కారు. ప్రభు బోధనలు విన్న జనులు ఆధ్యాత్మికంగా శారీరకంగా స్వస్థతను పొందారు. ఆయన వాక్కుతో గుడ్డివారు చూశారు, కుంటివారు నడిచారు, మోగవారు మాట్లాడారు, రోగులు స్వస్థత పొందుటను చూచి ప్రజల ఆనందానికి అవధులు లేవు, విస్మయం పొందారు. మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త పలికిన అభిషిక్తుడు వేంచేయు కాలంన జరుగు విందును ఇజ్రాయేలు దేవుని స్తుతించారు. ఈనాడు సువార్త పట్టణంలో యేసుక్రీస్తు వాక్కు ద్వారా వ్యాధుల నుండి నయం చేయబడ్డారు, దుఃఖాన్ని తీసివేశాడు, అలసిన మనసులకు సేదనిచ్చాడు. అంతేకాదు, వారికి కడుపు నిండా భోజనం పెట్టి భౌతిక శారీరక ఆధ్యాత్మిక అవసరాలను తీర్చాడు. యెషయా ప్రవక్త పలికిన ప్రవచనాలు క్రీస్తులో నెరవేరినాయని మనము ధ్యానించాలి. మూడవ విందు ఏంటంటే, మనకై ఏర్పాటు చేయబడిన పరలోక విందు. ఈ లోకంలో ఒకే ఒక్కసారి జీవిస్తాం. ఆ జీవితాన్ని ఉన్నతంగా జీవించాలి అని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యం నీతిని వెదకమని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎవరైతే దేవుని రాజ్యం నిమిత్తం ఇంటిని, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను పరిత్యజించిన ప్రతివాడు ఇహలోకమున ఎన్నో రెట్లు ప్రతిఫలమును పరలోకమున నిత్య జీవమును పొందుతాడని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ ఆగమన కాలంలో ఈ లోకంపై ఆశలు స్వస్తి చెప్పి పరలోకపు విందులో పాల్గొంటాయనికి తయారవుదాం. పశ్చాత్తాప మనసుతో దేవుని సన్నిధిలో చేరి
దివ్య సప్రసాదనాదిని మనసారా మన హృదయంలో నిలుపుకుందాం. దేవుని రాకకై పశ్చాత్తాప మనస్తో ఎదురు చూద్దాం. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మనల్ని దీవించుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.